చాలామంది అంటే ఒక ఇన్ఫర్మేషన్ అది అంటే కరెక్ట్గా ఇస్తున్నారా లేదా తెలియదు. సో జార్జ్ అనేది జార్జ్ రెడ్డియా జార్జా అసలు ఏంటి నిజానికి జార్జేనా జార్జ్ రెడ్డియా? అయితే యాక్చువల్ సర్టిఫికేట్ పరంగా అయితే ఆయన పెట్టి ఆయన పుట్టిన తర్వాత పెట్టిన పేరు జార్జి రఘునాథ్ రెడ్డి ఆయన పేరు. అయితే జార్జ్ రెడ్డి ఎందుకు పెట్టారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పేది ఏంటంటే జార్జ్ రెడ్డి వాళ్ళ అమ్మ ఎవరైతే ఆమె ఉందో వాళ్ళకు సంబంధించిన అన్న వైమానిక దళంలో పనిచేయడానికి పోయినప్పుడు ఆయన ప్రమాదం వస్తూ చనిపోతాడు. ఆయన పేరు ఈ మా తమ్ముడు మా అన్న చనిపోయాడు కాబట్టి అని చెప్పి నా కొడుకుకు పేరు పెట్టాలని చెప్పి జార్జ్ అనే పేరు పెట్టారు ఒకటి రీజన్. రెండవది జార్జ్ రెడ్డి వాళ్ళ తాత పేరు కూడా జార్జే, ఆ పేరు కూడా రెండు కలిపి వస్తాయని ఈయన పేరు పెట్టారు. అయితే కేరళ తమిళనాడు ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే పేర్లతో పాటు తండ్రి పేరు తోకక తగిలియాలి, కాబట్టి జార్జి అనేటువంటిది రఘునాథ్ రెడ్డి పేరుగా తోక తగిలిచ్చి జార్జ్ రెడ్డిగా చేశారు. ఆ పేరు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న అనేటువంటి వాళ్ళ నాన్న రెడ్డి కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళమ్మ క్రిస్టియన్, కాబట్టి ఈ రెండు పేర్లు కలిసి జార్జ్ రెడ్డి అయ్యాడు. అయితే రెడ్డియా లేకపోతే ఇదే అనేటువంటి దానికి ఒక పెద్ద సమస్య ఏముంటే జార్జ్ రెడ్డి వాళ్ళ నాన్నతో ఉన్నది చాలా తక్కువ టైం. ఆయన చిన్నతనంలోనే కుటుంబ మధ్య ఉన్నటువంటి ఘర్షణలు వచ్చి ఇద్దరు ఉండలేని స్థితికి వచ్చినప్పుడు ఈయన ఈయన తమ్ముడు పుట్టిన తర్వాత వాళ్ళ నాన్నతోనూ ఏర్పడారు, ఇద్దరు విడిపోయారు. చివరికి చాలా కాలం అయిన తర్వాత వాళ్ళ నాన్న చనిపోయిందంటే కూడా వీళ్ళెవరు పోరు. చివరికి వాళ్ళ చిన్నాన్న ఆమెకు చెప్పాలా లేదా జార్జిడ్డి అమ్మకు చెప్పాలా లేదా భర్త చనిపోయిన అన్నప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ చిన్నాన్న చెప్తాడు ఎంతైనా భార్య కదా మన ఇంటికి సంబంధించిన అబ్బాయిని పెళ్లి చేసుకునేది కాబట్టి చెప్దామనే ఉద్దేశంతో చెప్తే ఆమె పోయి చూసొస్తుంది. అంటే వీళ్ళందరికీ తండ్రితో చాలా దూరం ఉంది, కేవలం తల్లితోనే ఉంది. కాబట్టి ఆయన పెరిగిన వాతావరణం చూసినప్పుడేమో తండ్రి అనేటువంటి లేదు, తల్లితోనే ఎక్కువ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన పెరి ఉన్న విద్యార్థి సమూహము ఫ్రెండ్స్ అంతా కూడా దళితులు, సాయిలు ఒక దళితుడు లేదంటే ఒక రాజరి ఒక దళితుడు, మిగతా వాళ్ళు ఒక ముస్లింలు, అన్ని కమ్యూనిటీలు ఉన్నారు. అట్లా చూసినప్పుడు ఆయన ఏ కమ్యూనిటీ అనేది ఎవరు చెప్పలేము. పుట్టింది క్రిస్టియన్ ఫ్యామిలీ పుట్టవచ్చు, తండ్రి ఒక రెడ్డి ఉండొచ్చు, కానీ పనిచేసిన సమూహం అంతా కూడా అట్టడుగు వర్గాలు. కాబట్టి జార్జి విషయంలో మనం రెడ్డి దళితనే ఇది ఎతకడం అది సమంజసం కాదని నాకు అనిపిస్తుంది.